ఓ రోజు సుబ్బయ్య పెరట్లో స్నానం చేస్తూ షాంపూని తలతో పాటు భుజాలకు కూడా రాసుకుంటున్నాడు. అది చూసిన అతని భార్య, ఏమండి షాంపూని తలకే రాసుకోవాలి ఒంటికి కాదు అంది. మీ ఆడవాళ్ళకి మెదడు మోకాల్లో ఉంటుందనేది ఇందుకే, ఏది ఓ పట్టణ అర్థం కాదు. ఈ షాంపూ పేరేంటో తెలుసా? హెడ్ అండ్ షోల్డర్ అని వివరించాడు సుబ్బయ్య. రాధా రాధా, మన బుజ్జిగాడు మాటలు వింటున్నావా చూడు, రెండేళ్లకి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, నా తెలివితేటలన్నీ వీడికి వచ్చాయి అని సంతోషంగా అన్నాడు మహేష్. అవును నిజమే, నా తెలివితేటలన్నీ నా దగ్గరే ఉన్నాయి అంది రాధ. రాజు, ఏమండో నాకు చిన్న హెల్ప్ చేయరు ప్లీజ్, అర్జెంటు, మావిడను ఆంబోతు తరుముతుంది. రవి, ఏం చేయమంటారు నన్ను? రాజు, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, మీ ఫోన్ ఒకసారి ఇస్తే మా ఆవిడను ఫోటో తీసుకుంటాను అంతే. డాక్టర్, ఏం పర్వాలేదమ్మా, మీ వారికి మరో 10 నిమిషాల్లో తెలివి వస్తుంది, మీరు వెళ్ళి చూడవచ్చు. వెంగలమ్మ, మీరు మరీ డాక్టర్ గారు, పుట్టుకతో లేని తెలివి ఇప్పుడు ఎలా వస్తుంది చెప్పండి అని అంటుంది. భర్త భార్యని తిడితే బట్టలు సర్దుకొని పొట్టింటికి వెళ్తుంది, అదే భార్య భర్తని తిడితే ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళలేడు. కాబట్టి ఆడవాళ్ళ జోలికి వెళ్ళకపోవడమే మంచిది.